नमस्कार। దశాబ్దాల పాటు కష్టపడి చదువుకొని ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చినటువంటి ఈ యొక్క ఆశావాహకులందరికీ కూడా గతంలో మీరందరూ కూడా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు, ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎదుర్కొంటా ఉన్నారు, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ యొక్క అవకాశం మీ అందరికీ కూడా కల్పిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మీరందరూ కూడా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగావకాశాలు కల్పించి మీరు ఉద్యోగాల్లో ఉద్యోగం పొందిన తర్వాత మీరందరూ కూడా జాతికి ఈ దేశానికి ఈ యొక్క జాతి అభివృద్దికి భారతదేశ అభివృద్దికి మీరందరూ కూడా గర్వకారణం కావాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నా. ఏదైతే ఉద్యోగం మీరు పొందుతారో ఆ ఉద్యోగంలో మీరు చేస్తున్నటువంటి సేవ వ్యక్తిగతంగా మీ యొక్క జీవన ప్రమాణాలు పెంపుదల అవుతున్నప్పటికీ కూడా అదే సమయంలో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం వల్ల దేశం యొక్క స్థూల ఉత్పత్తి పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది అన్నటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీకు ఆత్మసంతృప్తి కలగాలి, ఆ యొక్క సాటిస్ఫాక్షన్ ఉన్నట్లయితేనే ఆ యొక్క ఉద్యోగానికి మీరు న్యాయం చేయగలుగుతారు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ యొక్క జాబ్ మీద అన్నటువంటిది ఈ రోజు తిరుపతిలో ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు ఈ టైంలో 9:30కి 10,000 మంది పైచీలకు ఉద్యోగం ఆశావహులందరూ కూడా వచ్చారు. ఈరోజు సాయంకాలం వరకు, రేపు సాయంకాలం వరకు ఈ యొక్క జాబ్ మేళా అనేటువంటిది కొనసాగుతుంది. ఇక్కడ తిరుపతిలో ఈ నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళాలో ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆశావహులు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఇప్పుడు 10,000 ఉద్యోగాలు అవకాశం కల్పిస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. 47,000 మంది రిజిస్టర్ చేసుకున్నప్పటికీ కూడా 10,000 మందికే ఉద్యోగావకాశాలు వస్తున్నాయి అన్నటువంటి నిరాశ చెందవద్దు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆదేశించారు, ఈ జాబ్ మేళా అన్నటువంటిది ఒక నిరంతర ప్రక్రియ. ఇటువంటి జాబ్ మేళాస్ మన ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరేంత వరకు ఇటువంటి జాబ్ మేళాస్ మనం నిర్వహిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. మీ అందరికీ కూడా ఎవరైతే విద్యాభ్యాసం చేసి అది టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ 1వ తరగతి నుంచి పీహెచ్డీ వరకు కానీ ఎవరైతే చదువుకుని ఉద్యోగావకాశాలకు ఎదురు చూస్తున్నారో వారందరికీ ఉద్యోగం వచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఒక నిరంతర ప్రక్రియగా మీ అందరికీ ఉద్యోగాలు కల్పించేటటువంటి బాధ్యతను పార్టీ తీసుకుంటుందన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు రేపట్లో ఒకవేళ ఎందుకన్నానంటే 40,000 మందికి 10,000 ఉద్యోగాలు కాబట్టి నలుగురిలో ఒకరికి వస్తే మిగతా ముగ్గురికి రాలేదన్నటువంటి నిరాశ నిస్పృహ వద్దు. తప్పకుండా ఇది మళ్లీ తిరిగి
ఆరు నెలలతో సంవత్సరంతో మళ్లీ మళ్లీ తిరిగి ఒక నిరంతర ప్రక్రియగా ఇది మీకు మనం చేస్తాం. నీకు తప్పకుండా మీ అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయన్నటువంటి విషయాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మీ అందరికీ కూడా భరోసా ఇస్తాను.